బేబీ మైల్ స్టోన్స్ అన్నీ కూడా ఇప్పుడు చాక్ బోర్డ్ చేయడం ట్రెండ్ నడుస్తుంది కదా. సో ఆ చాక్ బోర్డ్ని ఇంట్లో మనము చాలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో ఎలా రెడీ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ మనం చాక్ బోర్డ్ తయారు చేసుకోవడానికైతే ఇలాగ ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ వచ్చేసి 8 రూపీస్ ఉంటుంది. అలాగే చార్ట్ పేపర్, ఇది బ్లాక్ చార్ట్ పేపర్. సో ఇది కూడా మనకి స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది. సో దాని కాస్ట్ 15 రూపీస్ ఉంటుంది. సో ఇవి 2 మనకి స్టేషనరీ లేదా ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫెవికాల్ తీసుకొని అవి రెండింటిని స్టిక్ చేయడానికి యూస్ చేస్తున్నాను. అలాగే కలర్ చాక్ పీసెస్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇక్కడ గ్లిట్టర్ పెన్స్ కూడా యూస్ చేస్తాను చేసుకోవచ్చు. అండ్ ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని జస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్కేల్ కావాలి. నా దగ్గర స్కేల్ లేదు, అందుకని నేను ఎక్స్ట్రా ఈ కార్డ్బోర్డ్ ఏదైతే కట్ చేశానో ఆ పీస్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇలా వచ్చి నేను ముందే రెడీ చేసుకున్నాను అనమాట, నాకు ఎలాగ కావాలి రాయడానికి చాక్ బోర్డ్ అనేది ఒక ఐడియా కోసం. సో అది నేను ప్రింట్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం రాసేయాలి ఇంకా. సో ఫెవికాల్ తీసుకొని ఈ చాక్ బోర్డ్ని అలాగే బ్లాక్ చార్ట్ పేపర్ రెండింటిని కూడా స్టిక్ చేసేయాలన్నమాట. ఎందుకనంటే చార్ట్ పేపర్ నుంచోదన్నమాట. సో అది స్టిఫ్గా ఉండడం కోసమని మనము కార్డ్బోర్డ్కి అతికేస్తున్నాం ఇక్కడ. సో మనం బోర్డు నిలబెట్టడానికి స్టిఫ్నెస్ కోసం ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాను ఏదైనా డస్ట్ ఉంటే అలాగా చార్ట్ పేపర్ మీద. నెక్స్ట్ స్కేల్ యూజ్ చేసేసి మనం ఇలాగా ఆ బోర్డుని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో ఈ 3 పార్ట్స్లో మనము మ్యాటర్ అంతా కూడా రాసుకుంటామన్నమాట, అందుకని. సో నేమ్ రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను బర్త్డే బ్యానర్స్ ఉంటాయి కదా, సో ఆ స్టైల్లో చిన్న డిజైన్ చేస్తున్నాను అన్నమాట. బంటింగ్ బ్యానర్స్ అలాగే బర్త్డే బ్యానర్స్, ఇక్కడ మన క్రియేటివిటీ యూజ్ చేసి ఎలాంటి డిజైన్స్ అయినా చేసుకోవచ్చు అండి. ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ నాకు వచ్చిన ఐడియా, అంటే నాకు తోచిన ఐడియా అండ్ నాకు ఎలా కావాలో నేను అలా రాసుకుంటున్నాను. నేమ్ కూడా ఫస్ట్ నాకు అంత బాగా అనిపించలేదు, తర్వాత నేను మళ్ళీ నేమ్ కూడా చేంజ్ చేశాను. వేరేలా అంటే క్యాపిటల్ లెటర్స్లో రాశాను, ఇది నీట్గా అనిపించలేదు. 2 టైమ్స్ అలాగా నేను క్లీన్ చేసి మళ్ళీ రాయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ అయితే నేను కింద మై సెకండ్ బర్త్డే అని రాస్తున్నాను. సో ఇక్కడ నేను రాసేది మా బేబీ సెకండ్ బర్త్డే ఫోటోషూట్ కోసం ఇది రెడీ చేస్తున్నాను కాబట్టి సెకండ్ బర్త్డే అని రాసుకుంటున్నాను. ఫస్ట్ బర్త్డేకి ఎక్కువ చేస్తున్నారు ఇది, బట్ ఓకే, చాలా అన్ని బర్త్డేస్కి కూడా చేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక. సో నేనైతే సెకండ్ బర్త్డేకి అండ్ అక్కడ ఒక స్టిక్కర్ పెడతాను. నేను ఇది యూనికార్న్ మోడల్ అంటే యూనికార్న్ థీమ్లో చేస్తున్నాను. సో బర్త్డే అంతా కూడా యూనికార్న్ ఫోటోషూట్ చేద్దాం అనేసి అనుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను కొన్ని యూనికార్న్ స్టిక్కర్స్ తీసుకున్నాను. సో అందుకనే మై సెకండ్ అనేది యూనికార్న్ స్టిక్కర్ పేపర్ తీసుకొని అంటిద్దామని అక్కడ ఖాళీ ఉంచాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఏమేమి రాయాలనుకుంటున్నామో అదంతా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సో ఈజీగా మనకు అయిపోతుంది. అండ్ ఈ స్కేల్ని యూజ్ చేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం నీట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు చాక్ పీస్ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక గ్లిట్టర్ పెన్స్తో అయితే హ్యాపీగా రాసుకోవచ్చు. సో అవి కూడా ఈచ్ పెన్ వచ్చి 10 రూపీస్ అలా ఉంటుంది. సో ఒక 2-3 కలర్స్ తీసుకొని మనం కావాలంటే నీట్గా రాసుకోవచ్చు. సో ఇలా చాక్ పీస్తో రాసేయండి, రబ్ చేసుకొని మనం మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనేసి నేను చాక్ పీస్తోనే రాస్తున్నాను ఇక్కడ. సో మనకు కావాల్సిన మ్యాటర్ అంతా కూడా ఇలాగ నీట్గా రాసుకోవాలి. నేను మొత్తం కావాల్సిన మ్యాటర్ అంతా కూడా రాసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో దీని మీద ఇప్పుడైతే మనం యూనికార్న్ స్టిక్కర్స్ నేను చెప్పాను కదా, వీటిని యాక్చువల్గా నేను పిఎన్జీలు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని ఒక పేపర్ మీద
అట్లా అరేంజ్ చేసుకొని ఇది కలర్ ప్రింట్ తీయించుకున్నాను. సో ఒక 2 పేపర్స్ మీద స్టిక్కర్స్ అయితే వచ్చేసాయి నాకు. సో ఇది వచ్చేసి మనకి 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ అలా అవుతుంది కాస్ట్ ఒక పేపర్ కలర్ ప్రింట్. సో అయితే అలా తీసుకున్న స్టిక్కర్స్ని నేను వాటి షేప్లో కట్ చేశాను. సో ఇలా కట్ చేసిన వీటిని ఏంటంటే మనం బోర్డు మీద అక్కడక్కడ చూసుకొని ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది అక్కడ అంటించుకుంటే లుక్ బాగుంటుంది అండ్ యూనికార్న్ థీమ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఈ స్టిక్కర్స్ అన్నింటినీ కూడా నేను అతికించి చూపిస్తాను మీకు. ఈ చాక్ బోర్డ్ ఒక బర్త్డేకే కాదండి, ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేయాలనుకుంటే కూడా మనం ఈ పేపర్ని యూజ్ చేసుకొని మైల్ స్టోన్స్ రాసుకోవచ్చు. అదర్వైజ్ 4th మంత్ అని చెప్పేసి మనం స్లేట్ మీద చేస్తూ ఉంటాం. సో దానికి బదులుగా అయితే ఈ పేపర్ని యూజ్ చేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది. సో మొత్తం ఈ స్టిక్కర్స్ చార్ట్ పేపర్ కానీ అలాగే నాకు ఆ కార్డ్బోర్డ్ కానీ ఫెవికాల్ చాక్ పీసెస్ అంతా కలిపినా కూడా ఒక 50 or 60 రూపీస్ కాస్ట్ అవుతుంది అంతే అండి. సో చాలా సింపుల్గా మనము కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం టైం తీసుకొని చేస్తే ఇంత బ్యూటిఫుల్గా మనకైతే డిఐవై చాక్ బోర్డ్ రెడీ అయిపోతుంది. దీంతో నేను ఫోటోషూట్ కూడా చేశాను. సో ఆ పిక్చర్స్ కూడా నేను మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదే చాక్ బోర్డ్ మనం బయట చేయించడానికి 3000 to 5000 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ దట్టు ఇంత పెద్ద సైజ్ అయితే రాదు మనకి. సో 12-18 ఐ థింక్ లార్జ్ సైజ్ దాంట్లో కూడా. సో ఇలాగా మనకి ఇది వచ్చేసి నేను చేసిన ఈ బోర్డు 2 and 2.5 feet విడ్త్ అండ్ లెంత్ ఉండింది. సో ఇది ఎగ్జాక్ట్గా నేను అనుకున్న హైట్కి సరిపోయింది అనమాట. ఈ రోల్స్ మనకు అమెజాన్లో కూడా దొరుకుతాయండి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. బట్ అది వచ్చేసి రోల్ మొత్తం తీసుకోవాలి. బయట అయితే మనకి ఇలాగా విడిగా జస్ట్ ఒక చార్ట్ పేపర్ 2 and 2.5 feet వాళ్ళు కట్ చేసిస్తారు, లేదా మనం అడిగిన లెంత్లో కట్ చేసిస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.